హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మధుమేహానికి మంచి యోగాని ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఎవరైతే ఈ డయాబెటిక్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళు ఈ సింపుల్ రెమెడీని పాటించండి. అతి కొద్ది రోజుల్లోనే ఈ షుగర్ వ్యాధి, తర్వాత ఈ డయాబెటిక్ వ్యాధి వల్ల కలిగేటటువంటి ఏదైతే అతిమూత్ర వ్యాధి ఉంటుందో అది కూడా సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి గాను మీరు చూస్తున్నారు కదా వ్యాస్, ఇది కలబంద గుజ్జు. మీరు రోజు ఒక 5 గ్రాముల మోతాదు, అంటే ఒక 1 టీ స్పూన్ వరకు ఈ మోతాదులో ఈ యొక్క కలబంద గుజ్జును తీసుకోండి. ఓకేనా? సో ఇలా తీసుకొని ఇది చూస్తున్నారు కదా, ఇది తిప్పసత్తు. ఇది గోళీలుగా చేశాను నేను, ఇది పౌడర్లా వస్తుంది మనకు, ఇలా అంటే వట్టిగానే వెళ్ళిపోతుంది. సో ఇది తిప్పసత్తు. ఈ తిప్పసత్తును ఒరిజినల్గా తయారు చేసుకునే విధానం నా ఛానల్లో ఆల్రెడీ నేను చేసి చూపించాను. మీరు తెలుగు ప్లేస్లోకి వెళ్ళేసి చూసారంటే ఈ తిప్పసత్తును తయారు చేసే విధానం అనేది అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. తిప్పతీగ నుండి తీయడం జరుగుతుంది తిప్పసత్తు అనేది. మార్కెట్లో వచ్చేసి ఏవేవో పౌడర్లు వేసేసి ఈ తిప్పసత్తు అని చెప్పేసి అమ్మేస్తున్నారు, చాలా వరకు డూప్లికేట్ ఉంది. సో మీరు ఒరిజినల్గా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది చూస్తున్నారు కదా, ఈ తిప్పసత్తును ఒక చిట్కెడ్ అనుకోండి. ఓకేనా? ఇలా ఈ కలబంద గుజ్జు పైన వేసేసి దీన్ని తినేసేయండి. దీన్ని ఎప్పుడంటే రోజులో 2 సార్లు, అంటే ప్రొద్దున ఒకసారి తినడానికి 1 గంట ముందుగా, మరియు సాయంత్రం ఒకసారి తినడానికి 1 గంట ముందుగా ఇలా కాస్తంత కలబంద గుజ్జు పైన ఈ తిప్పసత్తు చూర్ణాన్ని చల్లి తింటూ ఉన్నారంటే ఈ మధుమేహ వ్యాధి అనేది సమూలంగా తగ్గిపోతుంది. మధుమేహ వ్యాధి వల్ల కలిగేటటువంటి అతిమూత్ర వ్యాధి కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వాస్.